పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాటిలో ఒక విషయం దాన్ని మీడియా కూడా చర్చలు కూడా పెట్టింది. ఎవరైనా ఎంతటి వారైనా జగన్ ముఖ్యమంత్రి ముందు చేతులు జోడించి బతిమాలుకోవాలి, అప్పుడే ఆయన చేస్తాడు, ఇది మహారాజ పాలనలాగా ఉంది ఇట్లా అని. సరే, ఏ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అది మంచిది కాదు, అందులో జగన్ హయాంలో అలాంటి విమర్శలకు అవకాశం లేకుండా ఎలా చేయాలనేది ఒకటి. కానీ పవన్ కళ్యాణ్ ఈ మాట్లాడినది తన అన్న చిరంజీవి సినిమా చర్చల సందర్భంగా వ్యవహరించిన తీరును గురించి అన్నది చాలా ఛానల్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆయన సూటిగా అలా అనలేదు, వీళ్ళేమో ఆ క్లిప్పింగ్ కూడా వేస్తున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా, చిన్న సినిమాలకు మేలు జరుగుతుందా లేదా, ఇలాంటి అంశాలు కీలకమైనవి తప్ప చిరంజీవి నమస్కారం ఎక్కువ పెట్టాడా వేడుకున్నాడా అది ఇంపార్టెంట్ కాదని నేను గతంలో చెప్పాను. ఒక్కొక్కరి మర్యాద ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి నమ్రత ఒక విధంగా ఉంటుంది. రెండోది, పవన్ కళ్యాణ్ ఉన్నట్టు చిరంజీవి ఉండరు, ఎందుకంటే చిరంజీవి ఫస్ట్ లీడర్ ఆ కుటుంబానికి. పవన్ కళ్యాణ్ అన్న ఛాయలో, తర్వాత తను సొంత బలం పెంచుకున్నా సొంత పునాది పెంచుకున్నా అసలు అంటూ మొదలైంది అక్కడ. చిరంజీవి గతంలో నేను ప్రాధాన్యపడుతున్నాను వేడుకుంటున్నాను అని ఒక సినిమా మీటింగ్లో అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించారు, అంటే ఆయన పేరు తీయకుండా మీరు అలా అనకూడదు అని గతంలో ఆయన అన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది ఒకటి. అట్లా పెడితే ఆయన కోరుకున్నారంటేనే ఆయన వీళ్ళు నమస్కారం పెట్టారా? ఇక్కడ కూడా చిరంజీవి ఒకరే పెట్టారు, మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే మాట్లాడారు. ఇంకా కొంతమంది తర్వాత అలి మంచు విష్ణు పోయినప్పుడు దాని దాన్ని పోల్చి చూపడానికి ప్రయత్నించారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, విధానపరమైన అంశాలు. వేల లక్షల మందికి ఏది మేలు చేస్తుంది కీడు చేస్తుంది, పరిశ్రమను ఏది బతికిస్తుంది, ఆ అంశాలు చూడాలి తప్ప నమస్కారాలు పెట్టారా షేక్ హ్యాండ్లు ఇచ్చారా అది నిజానికి పెద్ద కీలకమైన అంశం కాదు. పైగా చిరంజీవి లాంటి వ్యక్తిని ఒకటి రెండు సార్లు అలా అనడం ద్వారా పవన్ కళ్యాణ్ చాలా గట్టివాడు అనేది దృఢపడొచ్చేమో, కానీ అది పరిశ్రమలో ఒక పెద్దగా ఉండి అలాగే తనకు కూడా ఒక పెద్ద దాదాపు ప్రధాన ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి అన్నిసార్లు అలా అనాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటకు వస్తే మోడీ ముందు ఏం మాట్లాడారు చంద్రబాబు కానీ ఈయన కానీ గతంలో కలిసి ఉన్నప్పుడు, బీజేపీ ముందు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా కోసం కానీ విశాఖ ఉక్కు కోసం కానీ ఏం పోట్లాడుతున్నారు? వీళ్ళు చేసిందే ఉంది. కాబట్టి నేనైతే మాత్రం పరిశ్రమలో దాని మీద లక్షల మంది ఆధారపడి ఉన్నప్పుడు, కోట్ల మంది అభిమానులు చూస్తున్నప్పుడు, అవతరాలుగా ఆలోచన ఎలా ఉన్నా అర్థం అవుతున్నది ఎలా ఉన్నా తాము అనునయంగా సాధించుకురావాలి అనే ఒక ప్రయత్నం కాలిసాధకులు లేకపోతే కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి లాంటి వాళ్ళు చేస్తే దాన్ని అవహేళన చేయటం, అది కూడా స్వయంగా తమ్ముడు చేయడం, అది చేశారా లేదంటే చేశారు చేశారని మిగతా వాళ్ళందరూ కథనాలు ఇవ్వటం, అలా చెయ్యాలని నేనేం చెప్పట్లేదు. కానీ ఒక్కొక్కరు అలవాటు ఒకటి, దాన్ని ఆ తప్పు పట్టాల్సిందే ఉంది. ఎక్కువ వినే నమ్రతగా ఉన్నందుకు తప్పు పడతారా? అనేమి వేరే చేయలేదు కదా, పాదాభివందనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో రాజకీయాల్లో కూడా. కాబట్టి ఉన్నది ఏది ఎంతవరకు అంతవరకు మాట్లాడితే చాలా బాగుంటుంది, కానీ దాన్ని సాగదీసేసి పెద్దలను అందులోనూ మనకు దన్నుగా నిలిచిన వాళ్ళను సమస్య సందర్భం చూడకుండా తిట్టిపోయడం ఉపయోగం లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆయన అవన్నీ చేసిన తర్వాత అయినా సమస్య సమగ్రంగా సాకల్యంగా పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది అది కీలకం. ఈరోజు కూడా చేంబర్ ఆఫ్ ఫిలిం చేంబర్ వాళ్ళు చాలామందిని పిలిచి మాట్లాడారని, సీనియర్లు ఎవరు రాలేదని, వాళ్ళు ఇప్పటికే మాట్లాడారు, వాళ్ళకి ఒక అవగాహన ఉంది, వాళ్ళు ఏమొస్తారు, మిగిలిన చాలామంది వచ్చారంటున్నారు. ఇది పరిష్కారం అయితే చాలా మంచి తప్ప ప్రణామం చేశారా లేదా అన్నది పెద్ద విషయం కాదు. దాన్ని పదే పదే ఒక పార్టీ అధ్యక్షుడు ఆ కుటుంబంలో కీలకమైన హీరోగా ఉన్న వ్యక్తి అలా పదే పదే ప్రస్తావించడం బాగాలేదు. దాని మీద వెంటనే అదొక చర్చనీయాంశం, విధానపరమైన అంశాలు చాలా ఉండగా వాటిని వదిలేసి ఈ వీటినే పట్టుకొని సాగు తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు.